నాలుగు నెలలుగా జీతాలు లేక నిరసన దీక్షకు దిగిన ఎన్టీఆర్ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ మద్దతుగా నిలిచింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలల నుండి జీతాలు ఇవ్వని కారణంగా కార్మిక సంఘాలు చేస్తున్న నిరసన దీక్షకు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పరుచూరి భాస్కర్రావు ఆదేశాల మేరకు పట్టణ జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. వంటా వార్పు కార్యక్రమంతో మీ వెంటే మేముంటామంటూ జనసైనికులు నిలిచారు. కార్మికులతో కలిసి ఎన్టీఆర్ ఆసుపత్రి ముఖద్వారం వద్ద వంటా వార్పు కార్యక్రమం తెరపెట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రామదాస్ గోవింద్ మాట్లాడుతూ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జనసేన పార్టీ వెన్నంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణమే కార్మికులకు బకాయి పడ్డ 4 నెలల జీతాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 82వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంతికుమారి, తాడి రామకృష్ణ, 83వ వార్డు అభ్యర్థి మంగ విజయభాను, మంగ ఈశ్వర్ పలువురు పాల్గొన్నారు. శ్రీరామదాస్ గోవిందరావు అండి, నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ టీం మెంబర్గా కొనసాగుతున్నాను, అలాగే పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాను. ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 4 నెలలుగా బకాయి ఉండడం వల్ల వాటిని కష్టమే చెల్లించాలని ఉద్దేశంతో మేము జనసేన పార్టీ తరఫున మద్దతు ఇవ్వడానికి పార్టీ సభ్యులందరూ రావడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ కరోనా టైంలో ఫ్రంట్లైన్ వారియర్స్ అని చెప్పి కీర్తించిన వ్యక్తులు ఈరోజు 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తిరిగి 15 రోజులు జీతం ఇస్తాం, 4 రోజులు జీతం ఇస్తాం, మీరు కెంట తీసేయండి అని చెప్పడం చాలా అన్యాయం. మేము జనసేన పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, పారిశుద్ధ్య కార్మికులకి తక్షణమే జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళకి కేటగిరీ 3 కింద 12,000 రూపాయలు జీతం ఉందండి. కానీ 12,000 రూపాయలు జీతం ఇవ్వకుండా మొదట్లో వాళ్ళు నిర్ణయించింది 12,000 రూపాయలు జీతం నిర్ణయించారు. మరి ఆ 12,000 రూపాయల జీతం ఇవ్వకుండా 6,455 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో 18,000 జీతం చెల్లించమని చెప్పేసి జీవో కూడా జారీ అయింది. ఆ జీవో కూడా అమలు చేయటం లేదు. అంతేకాకుండా ఈ కార్మికుల పట్ల నిర్లక్ష్య వ్యక్తి ప్రదర్శిస్తున్నారు. మరి ఇటువంటి ఆసుపత్రికి ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి ఎంతో పేరుంది. అటువంటి హాస్పిటల్లో ఈ పారిశుద్ధ్య కార్మికుల పనులు నిలిచిపోతే మాజీ కౌన్సిలర్ రామకృష్ణ, మన అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్లో మొన్న కరోనా టైంలో చేసినటువంటి సాంజర్ సభ్యులకి కల్పయిత్రు కరోనాతో చనిపోవడం జరిగింది. వాయుబోయిన్ సన్యాసమ్మ, నెక్స్ట్ పద్మ అన్న ఆవిడ చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళకి ఏ విధమైంది గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం చెల్లించడం జరగలేదు. ఆ రోజున చేసినప్పుడు మీకంటే మించిన సేవలు లేదని చెప్పన్నారు. వాళ్ళు కరోనా టైంలో డాక్టర్లు కూడా బయటకు రాలేని పరిస్థితిలో కూడా మన ఎంపీ అయినటువంటి సచివేతమ్మ కూడా 6 నెలలు ఇంట్లోనే కూర్చుంది. కానీ ఈరోజు సేవం చేసి వచ్చి పనిచేయడం జరిగింది హాస్పిటల్లో. అటువంటి వ్యక్తులు ఇద్దరు చనిపోతే కనీస బాధ్యత గవర్నమెంట్కి అంటలేదు, ముట్టలేదు. ఎమ్మెల్యే ఉన్నాడా లేడో కూడా తెలియదు మన పరిస్థితి. వాళ్ళ కుటుంబాన్ని కనీసం వెళ్ళి పలకరించిన వాడు కూడా లేడు. ఎలక్షన్ అప్పుడు మాత్రం ఓట్లు కావాలి వీళ్ళకి. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పని ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుని సేవంజర్స్కే ఓటు చేయలేని వ్యక్తి ఈయన ఏమిటి చేస్తాడు? మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.